హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ న్యూస్ చూస్తున్నారా డైలీ న్యూస్ చూడండి అలాగే మన ఛానల్లో స్టోరీస్ వస్తున్నాయి అక్బర్ బీర్బల్ స్టోరీసు తెనాలి రామకృష్ణ స్టోరీసు చూడండి మీ పిల్లలకు స్టోరీస్ చెప్పండి ఈరోజు న్యూస్ చూస్తే ఫస్ట్ న్యూస్ దేశ జనాభా నూట ముప్పై నాలుగు కోట్లు ఏడాదిలో ఎనభై మూడు లక్షల మరణాలు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల జననాలు తెలంగాణ జనాభా మూడు పాయింట్ ఏడు రెండు కోట్లు ఏపీలో ఐదు పాయింట్ రెండు మూడు కోట్లు రెండు వేల పంతొమ్మిది గణాంకాలను విడుదల చేసిన జనగణన విభాగం అని వార్తొచ్చింది ఇక ఈ న్యూస్ చూసుకుంటే రేపటి నుంచి జిల్లాలకు సీఎం ఇరవైన సిద్దిపేట కామారెడ్డి ఇరవై ఒకటిన వరంగల్ ఇరవై రెండున వాసలమరిలో సహ పంక్తి భోజనాలు ఈ న్యూస్ చూసుకుంటే లాక్డౌన్ తొలగింపు రాకపోకలు యథాతథం జనసమ్మర్దంపై ఆంక్షలు నేడు మంత్రి మండలి అత్యవసర సమావేశంలో నిర్ణయించే అవకాశం ఆదిలోనే అనర్హులకు చెక్ పక్కాగా కొత్త రేషన్ కార్డుల జారీ మూడు వందల అరవై డిగ్రీల సాఫ్ట్వేర్తో పౌర సరఫరాల శాఖ జల్లెడ ప్రస్తుతానికి కొత్త కార్డులే మార్పు చేర్పులకు అవకాశం లేదు ఇక ఈ న్యూస్ చూసుకుంటే వైద్య విద్యకు వైభవం రెండేళ్లలో కొత్తగా వెయ్యి యాభై ఎంబీబీఎస్ సీట్లు ఇప్పటికే ప్రభుత్వ వైద్యంలో ఒక వెయ్యి ఆరు వందల నలభై వచ్చే ఏడాది కొత్తగా మూడు వైద్య కళాశాలలు మోదీకే అధిక జనామోదం అంతర్జాతీయ నేతల్లో ఆయనదే అగ్రస్థానం అయితే గత ఏడాది కంటే తగ్గిన ఆదరణ తాజా సర్వేలో వెళ్ళడి ఇంకా ఈ న్యూస్ చూసుకుంటే స్ప్రింట్ దిగ్గజం మిల్కా సింగ్ కనుమూత అది మనం స్పోర్ట్స్ న్యూస్లో చూద్దాం అలాగే ఇంకా కింద అమ్మకానికి హౌసింగ్ బోర్డు భూములు ఆరు ప్రాంతాల్లో నూట ఇరవై మూడు పాయింట్ ఒకటి రెండు ఎకరాల గుర్తింపు విలువ రెండు వేల మూడు వందల తొమ్మిది కోట్లు హలో అంజయ్య బాగున్నావా దత్త గ్రామం వాసలమరి సర్పంచ్కి సీఎం ఫోను యాదాద్రి భువనగిరి జిల్లా తుర్గపల్లి మండలం వాసలమరి గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ఇరవై రెండున ఆ ఊరిని సందర్శించనున్నారు ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచి పోగుల ఆదినేయులకు సీఎం స్వయంగా శుక్రవారం ఫోన్ చేసి చెప్పినట్టుగా వార్త దినాన్ని ఆస్వాదిస్తున్న వారం రోజులుగా ఆనందంగా గడుపుతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ శ్రీశైలం మల్లలను దర్శించుకున్న సిజే ఇక ఈ వారు చూసుకుంటే సగమేసి సిబ్బంది అంతా ఇబ్బంది అరాకొర ఉద్యోగులతోనే నేటికొస్తున్న కలెక్టరేట్లు కొత్తగా కొత్త జిల్లాల్లో నేటికి అద్దెటు సర్వీసులే ములుగు నారాయణపేట జిల్లాలో మరీ ఘోరం అధికారుల దంద జిహెచ్ఎంసీలో సొంత వాహనాలకు అద్దె తీసుకుంటున్న వైనం నిరుద్యోగులవుతున్న డిసిఓ పథకం లబ్ధిదారులు సైకిల్ వదిలే బండెక్కై బీటెక్ చదువుతున్న డెలివరీ బాయ్కి ఆహార ప్రియుల సాయం ఒక్కరోజులోనే నిధి సమీకరణ ద్విచక్ర వాహనం అందజేత కొలువుల వల కోవిడ్ వేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగ అవకాశాలంటూ టోకరా డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై మూడు ఇల్లు సిద్ధం మార్చి రెండు వేల ఇరవై రెండుకి మరో ఇరవై వేల నాలుగు వందల పదిహేడు గృహాలు మూడు వేలకు అమ్మేసింది మాతృత్వపు మమకారాన్ని మరిచిన కన్నతల్లి అంగన్వాడీ కార్యకర్తల చొరవతో వెలుగులోకి పనికొచ్చేలా చేస్తాం పేదలకు ఇస్తాం ప్రాజెక్టు దియాతో పాత సైకిళ్ళ పునర్వినియోగానికి చర్యలు నలభై ఎకరాలు యాభై ఆరు కోట్లు నకిలీ పత్రాలతో విక్రయించేందుకు యత్నం ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు అడ్వాన్సు వాట్సాప్లో సేల్ డీడు ఐదుగురి అరెస్ట్ ఇంకా ఈ న్యూస్ చూసుకుంటే ఫ్లయింగ్ సిక్ మిల్కా ఇక లేరు కరోనాతో కన్నుమూసిన స్ప్రింట్ దిగ్గజం దేశానికి ఎన్నో గొప్ప విజయాలు సాధించిపెట్టిన స్ప్రింట్ దిగ్గజం తొంభై ఒక్క ఏళ్ళ మిల్కా సింగ్ కన్నుమూశారు కరోనా కారణంగా ఆయన శుక్రవారం ఒకసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించింది జ్వరం రావడంతో తన ఆక్సిజన్ స్థాయిలో పడిపోవడంతో మృతి చెందారు ఆరంభం కానీ డబ్ల్యూటీసీ ఫైనల్ వర్షార్పణం తొలి రోజు ఆట రద్దు టాస్ కూడా వేయనివ్వని వరుణుడు షెఫాలీ అర్ధశతకం రెండో ఇన్నింగ్స్లో భారత్ ఎనభై మూడు ఒక వికెట్ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల ముప్పై ఒకటి ఆల్అవుట్ దేశ చట్టాలే ఉన్నతం మీ విధి విధానాలు కాదు ట్విట్టర్కు స్థాయి సంఘం స్పష్టీకరణ వృక్షాలకు పింఛన్లు డెబ్బై ఐదు ఏండ్లు దాటిన వాటికి ఏడాదికి రెండు వేల ఐదు వందలు హర్యానాలో కొత్త పథకం రాష్ట్రంలో మెరుగుపడిన లింగ నిష్పత్తి దేశంలో ఏడవ స్థానం మూడేళ్లుగా పెరుగుదల తెలంగాణలో అరవై ఐదు దాటాక అధిక మరణాలు ఇంటి వాసాలయ చితి నిర్వాసితుడి ఆత్మాహుతి కూలిన కొయ్యలు పేర్చుకొని నిప్పిపెట్టుకున్న బాధితుడు మల్లన్నసాగర్ ముంపు గ్రామం వేములఘాట్లో ఘటన వరంగల్లో వైటెక్స్ హైటెక్స్ తరహా అంతర్జాతీయ సమావేశ మందిరం ప్రదర్శన కేంద్రం ఇవి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ హెడ్లైన్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్లో కలుసుకుంటాను అంతవరకు టేక్ కేర్ బాయ్